భారత నౌకాదళ ఓడలు కొచ్చి మరియు టెక్తో పాటు P-81 మరియు MiG-29K విమానాలు యుఎస్ నేవీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ రొనాల్డ్ రీగన్తో కలిసి 23 మరియు 24 జూన్ 2021 హిందూ మహాసముద్ర ప్రాంతం గుండా రవాణా చేస్తున్నప్పుడు ప్యాసేజ్ వ్యాయామంలో పాల్గొంటున్నాయి. మరియు నిమిడ్స్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ రొనాల్డ్ రీగన్ ఆర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ యుఎస్ఎస్ హెల్సే మరియు టికోండరేగో క్లాస్ గైడెడ్ క్షిపణి క్రూయిజర్ యుఎస్ఎస్ షీలతో పాటు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్తో భారత వైమానిక దళం ఉమ్మడి బహుళ డొమైన్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది. 2 రోజుల వ్యాయామం సముద్ర కార్యకలాపాలలో సమగ్రంగా మరియు సమన్వయం చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాన్ని మరియు సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాయామం చేసేప్పుడు అధిక టెంపో ఆపరేషన్లలో అధునాతన వాయు రక్షణ వ్యాయామాలు, క్రాస్డెక్ హెలికాప్టర్ ఆపరేషన్లు మరియు జలాంతర్గామి వ్యతిరేక వ్యాయామాలు ఉన్నాయి. పాల్గొనే దళాలు వారి యుద్ధ పోరాట నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి మరియు సముద్ర డొమైన్లో శాంతి భద్రతలు మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర శక్తిగా వారి పరస్పర సామర్థ్యాన్ని పెంచుతాయి. భారతీయ నావికాదళం మరియు యుఎస్ నేవీ క్రమం తప్పకుండా ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక వ్యాయామాలను నిర్వహిస్తాయి. ఇది బహిరంగ కలుపుకొని మరియు పాలనాధారిత అంతర్జాతీయ క్రమానికి నిబద్ధతను నిర్ధారించడంలో భాగస్వామిగా నావికాదళాలు పంచుకున్న విలువలకు నొక్కి చెబుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.